సో మీ చిన్నాయన గారు చెప్పారు కేడర్ ఎక్కడికి పోలేదు తెలుగుదేశం పార్టీ సుశిక్షితులైనటువంటి కార్యకర్తలు ఉన్నారు దేశంలో ఏ పార్టీకి లేనంత కేడర్ ఉంది కానీ లీడర్లు సరిగా లేరు నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పాల్సి ఉంటుంది లీడర్లు గనుక నిలబడితే ఖచ్చితంగా ఫలితాలు బాగుండేవి అని సో రాష్ట్రవ్యాప్తంగా నెగటివ్ రిజల్ట్ కారణం ఏంటి అనుకుంటున్నారు అబ్సల్యూట్లీ అండి ఇదేంటంటే తెలుగుదేశం కార్యకర్తలు ఇలా మీరు కోస్తే రక్తం ఎర్రగా రాదు పసుపు పసుపు రంగులో వస్తుంది అంత గట్టి కార్యకర్త అదే మేము కాంగ్రెస్ లో కూడా ఉండొచ్చాము చూసాము ఏ విధంగా కార్యకర్తలు అక్కడ కూడా ఇక్కడ మరీ ఒక ఒక పిచ్చి పట్టిన ఒక అభిమానం పార్టీ మీద కార్యకర్తలు ఉన్నారు కానీ నాయకులు అందరూ అన్నండి కష్టపడ్డారు పాపము ఫలితాలు కానీ కొంతమంది నాయకులు ఇప్పుడు అనంతపురం జిల్లాను మీరు చూశారు ఒక చోట అయితే అనంతపురం పట్టణం ఖాతానే తెరచలేదు గుండకాయ లాంటిది అక్కడ నాయకులు ఉన్నారు ఊరికే మేము ఫలానా ఇది చేస్తాం అంకం డక్కం ఫ్యాక్షన్స్ కి ఇది అది అని ఎక్కడా ఒక పొయ్యి ఒక 10 రూపాయలు వాళ్ళకి హెల్ప్ చేస్తామని లేదు ఆర్థికంగా లేదా తిరిగి వాళ్ళకి ఏదైనా ప్రైమ్ మినిస్టర్ లాంటి వీళ్ళు ఇట్ల రోడ్ షోలకు పోతే ఓట్లు పడడానికి ఒక రోజు రెండు రోజులు రోడ్ షోలు అంట ఇటువంటి నాయకులు ఉంటే ఏ విధంగా పార్టీ గట్టిపడతాది చంద్రబాబు నాయుడు గారు చూడాలి యంగ్స్టర్స్ తీసుకురండి ఎక్కడ పర్ఫార్మెన్స్ లేదో మర్సీలెస్ గా తీసేయండి ఏం వీళ్ళే వీళ్ళు ఇంతకన్నా అద్మానం మనం ఏం పోయేది లేదు తెలుగుదేశం పార్టీ ఇంతకన్నా అద్మానం ఏమి ఉండదు కొత్తదనం తీసుకురండి మీరు ధైర్యంగా ముందుకు రండి ఎక్కడికక్కడ కొట్టండి ఇటువంటి రిజల్ట్స్ వచ్చిన నాయకులందరినీ తీసేయండి డస్ట్బిన్ లో పారేయండి వీళ్ళు అంతకన్నా అర్హులు కాదు మీరు ధైర్యంగా మీరు ముందుకొచ్చి ఇలాంటి యాక్షన్ తీసుకుంటే కార్యకర్తలు హర్షిస్తారు మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని గద్దెక్కించాలని మేము పోరాడడానికి రెడీగా ఉన్నామని ఉన్నారు సో ఎక్కడ కూడా మాకు ఏదో పోయిందంటే ఇప్పుడు రైట్ నా కొద్దిగా అలా అనిపిస్తుంది ఎందుకంటే కేవలం ఇది ఎలక్షన్ సరిగ్గా జరిగింటే ఇట్లా ఉండదండి ఫార్స్ ఈ ఎలక్షన్ యొక్క ఫార్స్ ధనబలంతో మదంతో భయంతో పోలీస్ అధికారంతో డబ్బుతో గెలిచిన ఎలక్షన్ తప్ప ప్రజలు నిజంగానే వాళ్ళు ఏదో మాకు ఇంత ఇష్టం లేదు తెలుగుదేశం ప్రభుత్వము మాకు ఓహో మహా ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అనే ఆలోచన అయితే లేదండి ఉన్నది కాస్త ఏదో అక్కడ ఇక్కడ స్కీమ్స్ వచ్చాయని మొత్తం వాళ్ళకు ఓటు పడలేదనని కానీ ఇంత పెద్ద ఎత్తున గెలచడానికి ప్రజల ఆదరణ మాత్రమే అంటే నేను ఒప్పుకోనండి అన్నిటికన్నా వాళ్ళకుండే బలం ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థతో భయభ్రాంతులను చేసి గెలుస్తున్నారు సర్పంచ్ ఎలక్షన్స్ తీసుకోండి ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ తీసుకోండి మీకు తెలుసు ప్రతి చోట చెప్తున్నారు మూర్తి గారు మీకు బంధువులు ఉన్నారు వ్యూస్ అందరు కూడా పల్లెల్లో టౌన్స్లో బంధువులు ఉన్నారు సిటీలో తెలియదు కానీ ప్రతి చోట వాలంటీర్లు పోయి ఏం బెదిరిస్తున్నారు ఈ ఇల్లులు ఇది మన జరిగినది కూడా వార్డ్ వైజ్ సిస్టమ్ సర్పంచ్ ఎలక్షన్ అంటే ఆ వార్డులో ఎన్ని ఇల్లులు ఉన్నాయో వాళ్ళకి తెలుస్తాయి మీరు ఎవరేశారు ఎవరేలేదో మాకు తెలుస్తుంది వాలంటీర్లు బెదిరించడము మీకు అమ్మ ఒడి తీసేస్తాం మీకు వచ్చే పెన్షన్ కట్ చేస్తాం ఇట్లా బెదిరించి భయపడిచ్చారు అదే విధంగా ఈరోజు అర్బన్ కూడా వార్డ్ సిస్టమ్ వార్డ్స్ ఎన్ని ఓట్లు ఉంటాయి మీరు వేయకపోతే ఇదే ఇలా 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 జరుగుతుందని చెప్పి బెదిరడం కనుక ఈ పదో నవరత్నం అది ఎవరికి ప్రజలు కాదు కానీ జగన్మోహన్ రెడ్డి పదో నవరత్నం వచ్చేసి ఈ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ దీన్ని మాత్రము రాజకీయంగా పిండుతున్నాడండి లబ్ధి ఎలా చేసుకోవాలని పిండి పారేస్తున్నాడండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రము దానివల్లనే కూడా ఈరోజు ఇటువంటి రిజల్ట్ నాయకులు బాగా సంపాదించుకున్నారు వాళ్ళు మరి పోయిన తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పుడు ఒక రూపాయి తీసే పరిస్థితి కాదు ఒక కార్యకర్తతో నిలబడేదానికి ఏమనంటే కేసులు పెడతారు ఏం కేసులు పెడితే ఏమైతుంది కేసులు పెడితే పెట్టలేదా ప్రభాకర్ రెడ్డి గారి మీద దొంగ కేసులు వాళ్ళ కొడుకును కూడా ఇచ్చిపెట్టలేదు లోపలి పోసిన 6 గంటలే బహుశా ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోనే ఎక్కడ లేదు భారతదేశంలోనే మళ్ళీ ఎస్టీఎస్సీ ఫాల్స్ కేసులు పెట్టి కరోనా వచ్చి ఆయన ప్రాణం మీదకి వచ్చేవరకు బయటకు రానిలేదు అటువంటి ప్రభుత్వం అయినా మేము భయపడ్డామా కొండను పోయి ఢీ కొన్నాము మాకే ఏందో అక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యేతో కాదండి ఆయనకు అసలు ఆయన గురించి పట్టించుకుండే నాదుడు లేడు ఆయన గురించి కాదు ఇక్కడ మేము ప్రభుత్వంతో పోరాడాము వాళ్ళ స్కీమ్స్తో పోరాడాం జగన్మోహన్ రెడ్డి వైఎస్ వర్సెస్ జేసీ పోరాటం ఇది ఆ పోరాటంలో మేము కాస్త బయటపడ్డామంటే ఎందుకంటే మేము ప్రజలతో ఉన్నాము ఇది ఏదో ఏదో గెలిచాం కదా ఈరోజు వచ్చే స్పీచ్ కాదు నాయకులను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మన కార్యకర్తలున్నాం మనం నమ్ముకొని ఉన్నాం కొద్దిగా అండగా వాళ్ళకి మేము ఉన్నామని నమ్మకం ఇస్తే చాలండి పోరాడి గెలుస్తారు ఇంత అద్మానంగా మనకు రిజల్ట్ ఉండదు నాయకులది తప్పు ఇది ఏంటంటే సంపాదించుకున్నారు ఏమవుతుందో జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టేస్తాడేమో మన మన ఏదైతే సంపద అంతా తీసుకుంటాడేమో జైలుకి పోతే ఇలా ఏమి పోతే మీరు రాజకీయంగా పోతున్నారు జైలుకి దొంగతనాలు చేసి వెళ్ళటం లేదు ఆ భయం వీడండి ఫస్ట్
సూచించేది అదే లెటర్స్ ఫైట్ నాయకులు ఇప్పుడకైనా అర్థం చేసుకొని లేదా కార్యకర్తలు తిరగబడండి మీరే తిరగబడండి మాకు ఈ నాయకుడు వద్దు చంద్రబాబు నాయుడు గారికి మీకు తెలుసు తెలుగుదేశం పార్టీలో ట్రాన్స్పరెన్సీ ఉంది పంపించండి మీరు పంపించే రిపోర్ట్లు అన్ని పంపిస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది చూసి ఖచ్చితంగా మార్పు తీసుకొస్తారు సో గ్రామ పంచాయతీల్లో నాయకులతో ప్రమేయం లేకుండా ఒక 20% గెలిచారు మున్సిపాలిటీల్లో గుర్తుతో కాబట్టి నాయకులు ఇన్వాల్వ్ అయ్యారు అది మనం లోపం అనుకోవచ్చా పంచాయతీల్లో గుర్తు లేవు కాబట్టి స్థానికంగా నాయకులు ప్రమేయం లేకపోయినా ఎవరు ఓటుకు వాళ్ళు తెగించి పోరాడారు ఎస్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఇప్పుడు ఇదేంటంటే గ్రామీణ ఆల్రెడీ వాళ్ళకి ఒక ఒక డిసిషన్ తీసుకొని ఉన్నారు వ్యక్తిని చూసేశారు ఇక్కడ ఏంటంటే నాయకులతో ఇప్పుడు పార్టీ వ్యవస్థ నడపాలంటే ఇది ఒక పెద్ద టౌన్ ఒక పెద్ద పట్టణము ఎవరికంటే వాళ్ళు ఏదో 100 మంది 1000 మందితో ఉండేది కాదు కదా ఒక కొన్ని లక్షల 80,000 50,000 60,000 అటువంటి చోటు ఉండే చోట నాయకులు నడపాలి మరీ మరీ చెప్తున్నాం నాయకుల్ని మార్చాలి ఈ వ్యవస్థ అనేది కార్యకర్తకు ఎవరైతే కష్టపడతాడో యూత్ ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురాని ఇంతకన్నా మనకు నష్టం జరిగేలేదు సార్ చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంటుంటే నేను చెప్తున్నా మీకు ఈ మాధ్యమం ద్వారా ఇంతకన్నా మనకు నష్టం జరగదు సార్ ఇక్కడ నుంచి అంచి మంచి జరుగుతుంది మట్టిలో నుంచి మాణిక్యమైన ఫ్రమ్ డిఫీట్ ఫీనిక్స్ అంటారు ఇంగ్లీష్లో ఆ యాష్ నుంచి వచ్చే పక్షిని ఫీనిక్స్ అంటారు ఆ విధంగా మనం ఇక్కడ నుంచి కూడా వచ్చి ఇంకా 3 ఇయర్స్ ఉంది ఈ ఎలక్షన్ కూడా అంతా కూడా ప్రజలేదో ప్రభుత్వానికి ఫారుగుండాలని కాదు ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాలు ఉంది ఎందుకు వచ్చింది మనము వీళ్ళతో గొడవ పడ్డాము ఒక పక్క బెదిరిస్తున్నారు మేము ఇవియము అవియము అని అవసరమా మనకి పోస్తే పోతుంది ఒక ఓటే ఫ్రీగా వచ్చేది ఒక ఓటే అండి మూర్తి గారు ప్రతిదీ కొనాలి ఈ దేశంలో ఓటొకటి ఫ్రీగా వస్తుంది ఎందుకులే ఈ మూర్ఖులతో అసలుకే కక్ష సాధింపులతో పెద్ద పెద్ద నాయకులనే సతాయిస్తున్నారు మనం ఎంత ఎందుకంటే మధ్య దేర్ ఆల్ లోవర్ ఇన్కమ్ లేబర్ క్లాస్ వాళ్ళంతా ఎక్కడ కూడా ఆదాయం లేదు అందరు మన పిల్లలు చదువుకుంటున్నారు ఇంజనీర్లు డిగ్రీ కూడా కాదని అందరు బీటెక్కే కానీ ఎక్కడున్నది ఎంప్లాయ్మెంట్ ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా ఒక్క చోట ఇన్వెస్ట్మెంట్ పెట్టారా వీళ్ళందరూ ఏమవుతారు ఉద్యోగాలు లేవు ఎట్లా బతకాలి ఏదో ఈ ప్రభుత్వం ఇస్తున్న స్కీము 3,000 2,000 నాకు తెలియదు నెలకు ఒక్కొక్క కుటుంబంకి ఎంత వస్తున్నదో దాంతోనే బతికే పరిస్థితి ఎందుకు వచ్చింది మనకి వేస్తే ఓటు అయిపోతుందని మరొక రీజన్ ఈరోజు ప్రభుత్వం గెలిచడానికి తప్ప ఏదో తెలుగుదేశం పార్టీ మీద అభిమానం లేదనేది కాదు